దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రండి దేవుణ్ణి, సత్యదేవుణ్ణి, నిత్యదేవుణ్ణి, జీవముగల దేవుణ్ణి ఆరాధిస్తూ అనేకమైన మేలు పొందుకోవడానికి సిద్ధంగా ఉందాం. ఇచ్చిన పాట పాడుకునే వాక్యము ఆరంభించుకుందాం. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనట్టివే, లోకము నన్ను విడిచిన నీవు నన్ను విడువనట్టివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్ర నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్ర నీవే యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రోతలారా, దేవుని దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథంలో నుంచి 4వ కీర్తన మనము చదువు ధ్యానం చేసుకుందాం. ఉందాం. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించము, నా ప్రార్థన ఆలకించము. చూసారా, నా నీతికి ఆధారముగు దేవా. ఎవరిని బట్టి మన నీతి, ఎవరిని బట్టి మన నీతిగా ఉండగలుగుతామంటే ఆ నీతి మంత్రిని బట్టి నీతి. ఆ నీతి మంత్రిని బట్టి ఎవరు ఆ నీతి మంత్రుడు? ఏ దోషం లేనటువంటి వ్యక్తి, ఏ పాపం లేనటువంటి వ్యక్తి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని దేవుడు చాలా చక్కటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇంకా అంటున్నాడు, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఈ దేవా. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఏ రీతిగా ఆయన ప్రార్థన చేసి అడుగుతున్నాడో చూడండి. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. ఇరుకులో నాకు విశాలత. ఈరోజు ఏ ఇరుకులో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, అన్నింటిలో నుంచి నీకు విశాలత కలుగు చేసేవాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆయన తప్ప ఇంకెవరు నీకు విశాలత కలుగు చేసిన వాడు లేడు. అందుకే ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నన్ను కరుణించయ్యా, నా ప్రార్థన అంగీకరించు ప్రభువా అని అడిగితే అప్పుడు ప్రభు అంటున్నారు, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలం అయ్యా, ఎంతకాలం, ఇంకెంతకాలం నా గౌరవాన్ని మీరు ఇంకా అవమానంగా, మీ వలననే కదా నా నామము అంజనుడి ఎదుట దూషించబడుతూ ఉంది, ఇంకెంతకాలం నా గౌరవాన్ని మీరు అగౌరవంగా మారుస్తారు, వ్యర్థమైన దాన్ని ఎంతకాలం ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతూ ఉంటే. లోకం అంతా కూడా వెతికేది అబద్ధమైన దాన్నే. అబద్ధాన్ని వాళ్ళకి అందరికీ కూడా నిజముగా మార్చుకొని, నిజమని అంగీకరించి వాళ్ళు వెతకడం మొదలు పెడుతూ ఉన్నారు. ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తూ ఉంటారు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. నా దేవుడు తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం ఏదో అని మనం వెళ్ళిపోతే మన భక్తులం కాదు, మనం వెళ్ళిపోతే ఆయన శిష్యులం కాదు, మనంతలో మనం రాలేదు. ఈరోజు మనం వచ్చేది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో. ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూశాయి అంటున్నాడు. ఇదిగో తల్లి గర్భం ఉండగానే మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచాడు. భూమి ఆకాశము లేనప్పుడే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. అప్పుడే మనం ఆయన దగ్గర ఉన్నాము. అందుకే అంటున్నాడు, తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడు అని తెలిసి నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకి. దేవుని తన భక్తులు వాళ్ళు చేసినటువంటి మొరలన్నింటినీ కూడా ఆలకెత్తడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండిగా మీద హృదయంలో ధ్యానం చేసుకుని ఓరుకుండు. భయమునుందండి,
మీరు భయము ఎప్పుడైతే దేవుని భయం మీలో ఉంటుందో మీరు పాపము చేయరు. దేవుని మాట జీవము గల మాట, అది రెండు అంచులకు అర్థం గల మాట, అది వెళ్ళి మిమ్మల్ని మూడుగుల మట్టుకు దూషిస్తూ దూరుకుపోయి వెళుతూ ఉంటుంది, మీ పాపాన్ని ఖండిస్తూ ఉంటుంది. ఆ భయం మీకు ఎప్పుడైతే వచ్చిందో మీరు ఇంక పాపము చేయరు. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి, ధ్యానం చేసుకోండి. హృదయాల్లో మీరు పడుకునేటప్పుడు, లేచినప్పుడు, తిరిగినప్పుడు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రేమైనటువంటి సహోదరులారా చూడండి, మీరు ఖచ్చితంగా మీ హృదయాల్లో ఆ ప్రభువు యేసు రక్తమే మంత్రము, ఆయన రక్తమే జయము, ఈ రెండు మాత్రమే మీకు ఉన్నాయి. ఈరోజు మీరు పడకల మీద ఉండగా ఆయన చేసినటువంటి కార్యాలను మీరు జ్ఞాపకం చేసుకోమని చేసుకోండి. ఎందుకంటే అలా చేసుకోవడం వల్ల మీకు అది ఆశీర్వాదము. నీతియుక్తమైనటువంటి బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేక ఈ లోకంలో ఎవరయ్యా మాకు మేలు చూపేస్తారు, ఎవరయ్యా మాకు ఇరుకులో ఉన్నట్టు మమ్మల్ని విశాలతలో నడిపిస్తారు, ఎవరయ్యా ఈ ఆపదలో నుంచి రక్షిస్తారు? ఈ లోకమంతా కూడా ఆపదలు. నరికాలం యెషయా గ్రంథంలో అంటున్నాడు, అరికాలం మొదలు నన్నెత్తు వరకు కూడా పుండ్లతోనూ మరి బాధలతోనూ నిండిపోయింది శరీరం అంతా కూడా. అందుకే ఆయన అంటున్నాడు కదా, మాకు మేలు చూపువాడు లేరు, ఎవడు మాకు మేలు చూపేవాడు అన్నాడు. నేను ఈ స్థితిలో ఉన్న మా స్థితి బాగులేదు, మాకు ఆదరించేవాడు ఎవడు? ఇదిగో నేను మీకు నిన్ను ఆదరిస్తాను, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా కూడి నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. అందుకే ఆయన మాటలో మాట అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయి. నీ సన్నిధి కాంతి కావాలి, ఈ లోకం సన్నిధి నాకు వద్దు, ఈ లోకంలో ఏ సన్నిధి నాకు అవసరం లేదు, ఈ లోకంలో ఏ దుర్గము నాకు అవసరం లేదు, ఆ కాంతి అది మాకు ఏమి అక్కర్లేదయ్యా. నీ కాంతి, నీ భూమిని ఆకాశం సృష్టించిన వాడి, శూన్యంలో నుంచి సమస్తమును తయారు చేసిన వాడివి, నీకు అసాధ్యమది లేదు కనుక నువ్వు మాకు సహాయం చేయు అని ఆయన సన్నిధిని ఆయన అడుగుతూ ఉన్నాడు. అది అదే రీతికి ఇంకా అంటున్నాడు, వారి ద్రాక్ష ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వాటినాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించుతివి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు, వాళ్ళకున్న ఆస్తి విస్తరించిన, వాళ్ళ పలుకుబడి విస్తరించిన, వాళ్ళ పేరు విస్తరించిన అన్నిటికంటే, వాటికంటే నాకు ఎంతో సంతోషం నా హృదయంలో ఇచ్చావు. ఎందుకంటే వీటన్నిటిని మించిన వాడు నువ్వు, వీటన్నిటి నుంచి మాకు విడుదల కలుగు చేసిన వాడువు, ఎన్నిటికన్నా విలువైన వాడివి, లోకములో ఉన్న వాడి కంటే నా యేసు గొప్పవాడు, లోకములో ఉన్న వాడి కంటే నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు, లోకములో ఉన్న వాడి కంటే నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు. అంచేతని లోకములో ఉన్నవారి కంటే నాకు అధికమైన సంతోషం నా హృదయంలో ఉందయ్యా, కారణం నీవే. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఎంత చక్కటి వాగ్దానము, ఎంత చక్కటి మాటలు, ఆదరణ కలిగిన ఈ మాటలు. మనం నెమ్మదితో పడుకునేటువంటి రోజు, మనం ఒంటరిగా ఉన్నా మనం ఒంటరి కాదు, ఎందుకంటే ఆయన మనతో ఉన్నటువంటి వ్యక్తి. మన అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, శూన్యంలో ఉన్నా, స్పేస్లో ఉన్నా, భూమి మీద ఉన్నా, లోయల్లో ఉన్నా, కొండల్లో ఉన్నా, నువ్వు ఎక్కడైతే ఉన్నప్పటికీ నువ్వు ఒంటరివి కావు, ఎందుకంటే నీకు తోడుగా ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన ఆత్మ నీకు తోడుగా ఉంది. ఆయన ఆత్మ రాగా నువ్వు దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అప్పుడే నీకు విశాలత, అప్పుడే నీకు ఆదరణ, అప్పుడే నీకు దీవెన, అప్పుడే నీకు విడుదల. ఈరోజు ఏ ఇరుకులో ఉన్నావో, ఏ యొక్క నీకు ఆదరించే వాళ్ళు లేరనుకుంటున్నావేమో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో తెలియదు, కానీ ప్రేమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి, మీరు ఒకసారి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు, ఇంక వాక్యం వింటున్న అనేకమైన ప్రజలు అందరూ కూడా ఒకసారి ప్రభు పాదాల దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభు మీకు నేను స్నేహితుడు, నేను నిజమైన స్నేహితుడిని అంటున్నాడు, నేను నిజమైన మంచి కాపరని అంటున్నాడు ఆయన. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆ ప్రాణం పెట్టినటువంటి మన కొరకు ఆ యొక్క దాంట్లోనే మన గొప్ప ఆశీర్వాదాలు మేలు ఇకమందును పరలోకమందును దేవుని రాజ్యంలో మనకు స్థానమును ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే తనను అంగీకరించిన వారందరూ కూడా దేవుని బిడ్డలవుటకు వాళ్ళకి అధికారం అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడు యేసయ్య నీకు వందనాలు, కూడొచ్చిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, అక్కర్లు తీర్చండి. ఏ ఇరుకులో ఉన్నారో మాకు తెలియదు ప్రభువా, ఇరుకులన్నింటినీ విడుదల కలిగించండి, మహిమ కొరకు వాడుకోమని, రెండవ రాత్రి కొరకు మనందరినీ సిద్ధపరచమని
యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.